బంధన్ బ్యాంక్ వారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బంధన్ బ్యాంక్ గ్రూప్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఎదురుగా బంధన్ బ్యాంక్ ఉంది. బంధన్ బ్యాంక్ లోన్ తీసుకున్న తర్వాత లోన్ పూర్తిగా కట్టినా కూడా నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని లింగపూర్ గ్రామం 9వ వార్డుకు చెందిన మాడే విజయ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా బంధన్ బ్యాంక్ లోన్ తీసుకోవడం జరిగిందని, ఈ రోజు బంధన్ బ్యాంక్ మేనేజర్ బ్యాంకును రమ్మంటేనే వచ్చాయని, వచ్చిన తర్వాత బ్యాంకులో అడిగితే బ్యాంకులో మేనేజర్ లేదని, నో డ్యూ సర్టిఫికెట్ అవసరం లేదని, ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ బుక్ పైన బ్యాంకుకు సంబంధించిన ముద్ర వేస్తే సరిపోతుందని, నో డ్యూ సర్టిఫికెట్ ఇప్పుడు ఇవ్వడం కుదరదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని అనగానే వెంటనే మీడియాకు చెప్పడం జరిగిందని, మీడియా రావడం ద్వారానే మాకు వెంటనే నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. బంధన్ బ్యాంక్ లో గ్రూప్ లీడర్ల ఇష్టారాజ్యం నడుస్తుందని అన్నారు. 23వ వార్డ్ రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సుంకం విజయ బంధన్ బ్యాంక్ లోన్ తీసుకోవడం జరిగిందని, సుంకం విజయ గత ఫిబ్రవరి 22వ తేదీన మృతి చెందడం జరిగింది. సుంకం విజయ మృతి చెందిన కూడా భర్త వద్ద డబ్బులు కట్టించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్య చనిపోయిందని, నా భార్య యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు నాకే వస్తాయి కదా అని అడిగితే, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, జిల్లా కలెక్టర్కి చెప్పుకున్నా మేమేం భయపడమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్య కట్టాల్సిన డబ్బులు ఫోన్ తిరిగి నాకే వస్తాయని చెప్పినా కూడా బంధన్ బ్యాంకు వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాతో పాటు చాలా మందికి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దయచేసి అధికారులు ఇలాంటి బ్యాంకు పైన అధికారులు చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని కోరారు. మామూలు కూడా ఇంతే ఇగో మా గ్రూప్ సంతకాలు అవి కొట్టేపియాలని నేను పెట్టుకొని కూర్చున్నాను. మేనేజర్ ని కస్టమర్ ముందు మాట్లాడుతాం సార్, శుక్రవారం రోజు వస్తాను బ్యాంక్ మీద రండి మాట్లాడదాం. సంబంధం లేదని రాసింది, మళ్ళీ మంత్ రానొస్తుంది. నా పేరు విజయ, మాది లింగాపూర్, మేమది శివాజీ గ్రూప్. మేము 4 సంవత్సరాలే తీసుకోవట్టి, ఫస్ట్ తయారు చేసింది కూడా గ్రూప్ నేనే. నాకు ఇప్పుడు అందరికీ మేనేజర్ సార్ ఏం చెప్పిండు, వాళ్ళకి సంతకాలు పెట్టక ఇయ్యకుండ్రి, వాళ్ళకి సంతకాలు పెట్టకూడదు, లోన్ ఇయ్యాలి అని చెప్పిండు. ఆడ మళ్ళీ ఫోన్ చేసి నేను మీరు పెట్టకూడదు రమ్మని చెప్పిండు, మళ్ళీ పెట్టమని చెప్పిండు. ఇక్కడికి రమ్మన్నాడు, ఇక్కడ కాస్త లేడు, ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నారు అని వీళ్ళు తిడుతుండ్రు. వీళ్ళు అంటున్నారు వీడియో తీస్తాం, డిఎం పంపుతాం, వాళ్ళ పంపుతామని వీళ్ళు అంటున్నారు. మేము అడిగితే ఏమో డిఎం నెంబర్ వీళ్ళు ఇయ్యకొచ్చారు. మమ్మల్ని మాకు లోన్ కావాలని 4 వారాలు కావాలని ఇంతకు ముందు 3 వారాల కింద చెప్పిండ్రు పెద్ద సారే, అయినా సరే అని అట్లా కూడా ఊకున్నాం. ఇప్పుడు 4 వారాలు అయిన తర్వాత మమ్మల్ని ఇట్లా తిప్పలు పెట్టుకున్నాం. మాకు ఇప్పుడు పంట పెట్టుకున్న దినం ఉంది, మాకు ట్రాక్టర్ దున్నుకున్న దినం ఉంది, మాకు పైసలు ఇబ్బంది ఉండాలని సరే అని ఒప్పుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఇట్లా టార్చర్ చేస్తున్నట్టు మా కస్టమర్కి పాట ఇబ్బంది పెట్టుకుని ఇటు ఇటు ఇబ్బంది పెట్టుకుంది. మమ్మల్ని ఎటు కాకుండా చేసింది మళ్ళా పొద్దున స్పష్టంగా ఫోన్ చేస్తే 3 గంటలకు రమ్మన్నాడు, 3 గంటలకు రమ్మన్నాడు. ఇప్పుడు లేడు, అర్జెంటు పోయినట్టు. మరి మేము అర్జెంటు పోయి లీవ్ లేవాలంటే మేనేజర్ సార్ ఒక రోజు 2 మాటలు ఇంటికి వచ్చిండు. మరి మా ఇంటి దగ్గర మా ఇంటి మా ఇల్లు కూడా తెలుసు మేనేజర్ సార్ చెప్పరా సార్ ఇవ్వమంటే ఇయ్యమన్నారు. కాళ్ళు బుక్లోనే రాస్తాం, ముద్ర ఓటిస్తామన్నారు. మళ్ళీ ఇంటికెళ్ళి మీడియా వాళ్ళు వస్తే అప్పుడు తర్వాత గంట సేపు 2 గంటల తర్వాత అప్పుడు ఆ సర్టిఫికేట్ తీసి ఇచ్చింది సార్. వాళ్ళు వచ్చి అట్లా గట్టిగా అడిగితే ఇప్పుడు బాగలేదని మళ్ళీ ఇప్పుడు సర్టిఫికేట్ ఇప్పుడు ఇచ్చారు. ఇంతకు ముందు అడిగితేనేమో రెండుకి వచ్చి నుంచి అడుగుతూ ఇయ్యలేరు, ఇప్పుడు ఇచ్చారు. దీని మీద టైం కూడా ఉంటుంది ఈ సర్టిఫికేట్. మేము ఎంత బాధ్యతలంటే ఏం చేసుకుంటావు, కలెక్టర్ చెప్పుకుంటావా, ఎవరికి చెప్పుకుంటావు అని అన్నారు. ఇప్పుడు కూడా అన్నాడు అక్కడ తర్వాత మేనేజర్ అన్న సారు, ఆయన కూడా ఇప్పుడు కూడా అన్నారు.
ఎవరికి చెప్పుకుంటారు, కలెక్టర్ చెప్పుకుంటారు, చెప్పుకొని ఏం చేస్తారో చెయ్యండి. వాళ్ళు వీడియో తీస్తారు, వీడియో గురించి కూడా ఏం చేస్తారో చెయ్యండి. మన వీడియో మనం తీస్తాం, బియ్యం పంపుతాం మనం అని కూడా అంటున్నారు లోపల అన్నారు. శివాద్రి, రాజనగర్ కాలనీ, కామారెడ్డి ఇస్లాం గ్రూప్ లో మా భార్య గ్రూప్ లో మెంబర్ గా ఉన్నది. అయితే ఒక 50,000 అవసరం అండి తీసుకున్నాం లోన్ పర్పస్ లో. అది ఎప్పుడు డిసెంబర్ జనవరిలో తీసుకున్నాం. తీసుకుంటే ఈమె ఫిబ్రవరికి వచ్చేసి డెత్ అయిపోయింది. అయినా కానీ ఫిబ్రవరి 22 డెత్ అయింది. డెత్ అయిన తర్వాత కూడా అయితే ఇది శవ పంచనామా అయింది. వచ్చిన తర్వాత వీళ్ళ ఆఫీస్లోకి వస్తే దీని కరెక్ట్ కాదు, మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదు అని చెప్పేసి ఒక 1 మంత్ తర్వాత పంపించేసేది. అప్పటి నుంచి డబ్బులు ఇంకానే కడతానే ఉన్నాం వారం. వచ్చి 50,000 ఇక ఎంత అవుతుందనే నేను వేరే వాళ్ళకు చెప్పాను, అది వాళ్ళే చూస్తున్నారు, నేను చూడట్లేదు. అది ఇందులో డెత్ సర్టిఫికెట్లో కూడా మళ్ళీ ఈ విషయం గురించి ప్రస్తావన తీసుకొస్తే మీకు ఇష్టమైన వాళ్ళకు చెప్పండి అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆఫీస్లో. మరి ఎట్లా దీని విషయం మీద మరి కలెక్టర్ దాకా వెళ్ళాలా, మరి అయితే మరి మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా అని నేను అడిగాను. దానికైనా వాళ్ళు స్పందించట్లేదు. మరి దాని గురించి నేను ఇక్కడ ఈ విషయంలో నేను బాధపడుతున్నాను. బంధన్ బ్యాంక్ వారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బంధన్ బ్యాంక్ గ్రూప్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని R&B గెస్ట్ హౌస్ ఎదురుగా బంధన్ బ్యాంకు ఉంది. బంధన్ బ్యాంకులో లోన్ తీసుకున్న తర్వాత లోన్ పూర్తిగా కట్టినా కూడా నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని లింగపూర్ గ్రామం 9వ వార్డుకు చెందిన మాడే విజయ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా బంధన్ బ్యాంకులో లోన్ తీసుకోవడం జరిగిందని, ఈ రోజు బంధన్ బ్యాంక్ మేనేజర్ బ్యాంకును రమ్మంటేనే వచ్చాయని, వచ్చిన తర్వాత బ్యాంకులో అడిగితే బ్యాంకులో మేనేజర్ లేదని, నో డ్యూ సర్టిఫికెట్ అవసరం లేదని, ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ బుక్ పైన బ్యాంకుకు సంబంధించిన ముద్ర వేస్తే సరిపోతుందని, నో డ్యూ సర్టిఫికెట్ ఇప్పుడు ఇవ్వడం కుదరదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని అనగానే వెంటనే మీడియాకు చెప్పడం జరిగిందని, మీడియా రావడం ద్వారానే మాకు వెంటనే నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. బంధన్ బ్యాంకులో గ్రూప్ లీడర్లు ఇష్టారాజ్యం నడుస్తుందని అన్నారు. 23వ వార్డు రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సుంకం విజయ బంధన్ బ్యాంకులో లోన్ తీసుకోవడం జరిగిందని, సుంకం విజయ గత ఫిబ్రవరి 22వ తేదీన మృతి చెందడం జరిగింది. సుంకం విజయ మృతి చెందిన కూడా భర్త వద్ద డబ్బులు కట్టించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్య చనిపోయిందని, నా భార్య యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు నాకే వస్తాయి కదా అని అడిగితే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, జిల్లా కలెక్టర్కి చెప్పుకున్నా మేమేం భయపడమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్య కట్టాల్సిన డబ్బులు ఫోన్ తిరిగి నాకే వస్తాయని చెప్పినా కూడా బంధన్ బ్యాంకు వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాతో పాటు చాలా మందికి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దయచేసి అధికారులు ఇలాంటి బ్యాంకు పైన అధికారులు చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని కోరారు.